గుడ్ ఆఫ్టర్నూన్ లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. ఇన్ని రోజుల నుంచి మనం ఎన్నో దేశాలు, ఎన్నో థీమ్స్, అవి ఇవి ఇవి అవి అని ఎన్నో ఐడియాస్ ఎక్స్ప్లోర్ చేశాము. ఒక్కొక్క ఐడియాని పట్టుకొని మొత్తం దుమ్ము దులిపేసినట్టు 4-5 ఎపిసోడ్లు, 4-5 వంటకాలు ఇవన్నీ ఎక్స్ప్లోర్ చేశాం కదా. సో ఇప్పటిదాకా మేము ఆల్మోస్ట్ 200 ఎపిసోడ్లు కంప్లీట్ చేశాము. సో ఇవాళ ఏమనుకున్నామంటే, ఫార్ అ చేంజ్ బెస్ట్ ఆఫ్ వావ్ ఏమి రుచి అని ఒక వంటకం చేద్దాం. ఒకటేమో చికెన్ 65, రెండోదేమో అరేబియన్ రైస్. చికెన్ 65 అనగానే మీకు నాకు తెలిసి మీకు అందరు నోరు ఊరుతుంది కావచ్చు ఆల్రెడీ. అరేబియన్ రైస్ అనగానే కొంచెం క్యూరియాసిటీ పెరిగినట్టుంది. అది రెండు కలిపి తింటే బాగుంటుందా లేకపోతే సింగిల్ సింగిల్ గా తింటే బాగుంటుందా అది అన్నది మనం డిసైడ్ చేసుకుందాము. కానీ ముందుగా అయితే మనం ప్రస్తుతానికి ఇప్పుడు చికెన్ 65 తయారు చేసుకుందాం. చికెన్ 65 కావాల్సింది ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా ఇక్కడ లేఅవుట్ చేస్తున్నాయి. ఒకటి ఒక్కొక్కటి వన్ బై వన్ చూసుకుంటూ వెళ్ళి డైరెక్ట్ గా ఈ మౌత్ వాటరింగ్ ఇండో చైనీస్ క్యూజిన్ నుంచి వచ్చిన ఈ అద్భుతమైన రెసిపీని మనం తయారు చేసుకొని తినేద్దాం. ఏమంటారు? ఓకేనా? సూపర్. సో చికెన్ 65కి కావాల్సిన పదార్థాలు ఏంటంటే, చాప్డ్ ఆర్ డైస్డ్ చికెన్ బ్రెస్ట్, దాంతోపాటు టొమాటో ప్యూరీ, రెడ్ చిల్లీ పౌడర్, లెమన్ వెడ్జెస్, కర్డ్, కొరియాండర్, చాప్డ్ అనియన్స్, గ్రీన్ చిల్లీస్, కర్రీ లీవ్స్, చాప్డ్ గార్లిక్, చాప్డ్ జింజర్, కార్న్ స్టార్చ్ ఆర్ కార్న్ ఫ్లార్, ఫ్లార్, ఎగ్ అండ్ ఆయిల్. ముందుగా ఈ రెసిపీ తయారు చేయడానికి ఫస్ట్ స్టెప్ ఏంటంటే, మనము ఇక్కడ ఉన్న డైస్డ్ చికెన్ బ్రెస్ట్ తో మనం పకోడా, చికెన్ పకోడా తయారు చేసుకుంటాం. చికెన్ పకోడా అంటే దాన్ని బేసిక్లీ ఎగ్, ఫ్లార్ అండ్ కార్న్ ఫ్లార్ తో కోట్ చేసుకుని కొద్దిగంత సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి దాన్ని డీప్ ఫ్రై ఆయిల్లో, వేడివేడి ఆయిల్లో మనం డీప్ ఫ్రై చేద్దాం. సో అవన్నీ చేసేకంటే ముందు నేను మర్చిపోతూ ఉంటాను, ఈ ఆయిల్ ని ముందుగా మనం స్టవ్ మీద పెట్టేసి దాన్ని బాయిలింగ్ కి పడేద్దాం. ఆయిల్ ఫుల్ బాయిల్. ఓకే, నెక్స్ట్ మిక్సింగ్ బౌల్ లోకి ఒక ఎగ్ క్రాక్ చేసి, వన్ హోల్ ఎగ్. ఎగ్ ను ఒకసారి లైట్ గా విస్క్ చేసుకోండి. ఉప్స్, కొద్దిగా షెల్ దీంట్లో పడింది, అది పకోడాతో పాటు తినడానికి బాగుండదు కాబట్టి. ఎగ్ బీట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, చికెన్ పీసెస్ అన్నిటినీ కూడా ఎగ్ లో ముంచి ఎగ్ తో పాటు కోక్ చేసి, నెక్స్ట్ కార్న్ స్టార్చ్, కార్న్ ఫ్లార్ సారీ, కార్న్ ఫ్లార్ లో కోక్ చేసి మరోసారి ఎగ్ తో కోక్ చేసి, ఇప్పుడు ఫ్లార్ తో కోక్ చేసి ఇలా పక్కబడేద్దాం. ఇది ఒక ప్రొసీజర్. ఇంకో ప్రొసీజర్ ఏంటంటే, మన దగ్గర ఉన్న చికెన్ పీసెస్ అన్ని కూడా దీంట్లో యాడ్ చేసి కార్న్ ఫ్లార్ అండ్ కార్న్ స్టార్ కార్న్ ఫ్లార్ అండ్ ఫ్లార్ అన్ని యాడ్ చేసి దాంతో పాటు కొద్దిగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసి అన్నింటిని యాజ్ టీస్ మిక్స్ చేస్తే కూడా మనకు కావాల్సిన కోటింగ్ వస్తుంది. కానీ అది నాట్ అ షోర్ షార్ట్ గ్యారంటీడ్ ప్రొసీజర్ కాబట్టి మనం ఫస్ట్ ప్రొసీజర్ లోనే ఇవన్నీ తయారు చేస్తాం. ఓకే, అయితే ఇప్పుడు దీని మీదకి మనం సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేయడం మళ్ళీ లాస్ట్ కి, ఇట్ మే నాట్ బి ఈవెన్ అన్ని ముక్కలకి సాల్ట్ అండ్ పెప్పర్ తగలదు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, ఇదే ఎగ్ యోక్ లోకి ఆర్ బీట్ చేసుకున్న ఎగ్ ప్యాక్ మనం ఇక్కడే రెడీగా సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేస్తాం. ఒక్కసారి మళ్ళీసారి కలిపేసుకొని మనం ఎగ్ లో సాల్ట్ అండ్ పెప్పర్ యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, దీంట్లోకి చికెన్ పీసెస్ అన్ని యాడ్ చేసి, కట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నిటిని ఎగ్ విత్ సాల్ట్ అండ్ పెప్పర్ తో పాటు యాడ్ చేసి దాంట్లోకి ఫ్లార్, చూస్తున్నట్టయితే 1 కప్ ఫుల్ ఆఫ్ ఫ్లార్ అండ్ కొద్దిగా కార్న్ ఫ్లార్ యాడ్ చేసి మొత్తం మిక్స్చర్ అన్నిటంతా శుభ్రంగా చేతితో ఒకసారి కలిపేయండి. సాల్ట్, పెప్పర్, ఫ్లార్, కార్న్ ఫ్లార్, చికెన్ అండ్ ఎగ్. అయిన తర్వాత ఇక్కడ వేడివేడిగా మరుగుతున్న నూనెలోకి మనం ఇప్పుడు వీటిని ఫ్రై చేయడానికి వదిలేద్దాం. సో ఇవన్నీ కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం వీటిని వేడి వేడిగా మరుగుతున్న మన నూనెలోకి ఫ్రై పడేద్దాం.
గట్టిగా మరుగుతున్న నూనెలో మన చికెన్ పకోడి ఫ్రై అయిపోయింది కాబట్టి స్టవ్ ఆపేసి టిష్యూ పేపర్ తో కవర్ చేసిన ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాం. ముఖ్యమైన కార్యక్రమం జరిగిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఏం చేస్తామంటే చికెన్ 65కి కావాల్సిన ఒరిజినల్ రియల్ మసాలా అది తయారు చేసుకుందాం. అది ఎలా తయారు చేస్తామంటే పెనం తీసుకోండి, దాంట్లో కొద్దిగంత కుకింగ్ ఆయిల్ యాడ్ చేసి ఇక్కడ మనకి మీకు కనిపిస్తున్న ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, టమాటాస్, అలా మొత్తం కొరియాండర్ దాకా ఇవన్నీ కూడా సగం సగం క్వాంటిటీస్లో, అంటే మేము కప్పుల నీళ్ళ తీసుకున్నాం కదా వాటిని ఎగ్జాక్ట్గా సగం సగం క్వాంటిటీస్లో ఫ్రై చేసుకుంటూ వెళ్ళి మసాలా తయారు చేసుకుంటే దాని తర్వాత లాస్ట్కి ఇక్కడ తయారు చేసుకుని ఈ పకోడాలు దాంట్లో యాడ్ చేస్తే అద్భుతమైన చికెన్ 65 రెడీ. ఓకే, హియర్ వి గో. ముందుగా మనం చాప్డ్ జింజర్ యాడ్ చేద్దాము, ఎగ్జాక్ట్లీ హాఫ్ అ కప్. దాంతోపాటు చాప్డ్ గార్లిక్, నెక్స్ట్ కరివేపాకు, దాని తర్వాత షెడ్ చేసుకున్న పచ్చిమిరపకాయ, స్లైస్డ్ అనియన్స్, ఇప్పుడు కొంచెం ఆర్డర్ జంప్ చేసి మన దగ్గర కొద్దిగా కర్డ్ యాడ్ చేద్దాం. దీని తర్వాత మనం యాడ్ చేస్తాము సాల్ట్ అండ్ పెప్పర్. పెప్పర్ దీంతో పాటు కారం ఆర్ రెడ్ చిల్లీ పౌడర్, ఇప్పుడు నిమ్మకాయ రసం, మనకు కావాల్సిన కలర్ వచ్చేంత వరకు ఒక్కసారి ఇప్పటికి రెండు సార్లు యాక్చువల్లీ బాగా కలుపుకోండి. ఇప్పుడు కొద్దిగా అంత వాటర్, టొమాటో కెచప్, ఫైనలీ ఇప్పుడు అందరికి నచ్చిన మోస్ట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఫ్రై చేసుకున్న చికెన్ పకోడా. తయారు చేసుకున్న మన మసాలాలో చికెన్ పకోడా బాగా శుభ్రంగా కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. దాని తర్వాత లాస్ట్కి మన దగ్గర మిగిలిపోయిన కొరియాండర్, అంటే ఇప్పటిదాకా మనం వాడిన కొరియాండర్, దీని మీద టాపింగ్ వేసి దింపితే ఉంటుంది వేడి వేడి
చికెన్ 65 అద్భుతమైన ఇండో చైనీస్ కాంబినేషన్ ఫ్యూజన్ రెసిపీ. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఎవరికన్నా చికెన్ 65 ఆఫర్ చేస్తే వాళ్ళు తప్పకుండా మింగాల్సిందే, ఎందుకంటే ఇట్ ఇస్ అ వెరీ డియర్ ఫేవరెట్ ఆఫ్ ఆల్ ఇండియన్స్. చూసారా ఎర్ర ఎర్రగా కాగుతున్న మన చికెన్ 65 ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. మరి దీనికి ఎక్కువసేపు టైం వేస్ట్ చేయకుండా దీన్ని బ్యూటిఫుల్ గా సజావుగా డెకరేట్ చేసి గార్నిష్ చేసి మీకు డైరెక్ట్ గా ప్లేటింగ్ దగ్గర కలుద్దాం. ప్లేటింగే కాదు టేస్టింగ్ దగ్గర కలుద్దాం. ఏమంటారు అప్పుడు ఈ చికెన్ 65 ఎంజాయ్ చేసి నెక్స్ట్ రాబోతున్న అరేబియన్ రైస్ గురించి చిన్న డిస్కస్ పెడతాం. చూస్తూనే ఉండండి టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ గేమ్. మచ్ ఫర్దర్ అడు మన చికెన్ 65 ఇండో చైనీస్ కుజీన్ నుంచి ఒక స్పెషల్ ఐటమ్. స్పెషల్ అంటే ఇండియా ఫేమస్ అంత చికెన్ 65 ట్రై చేస్తుంటారా. చాలా మంది చూసే ఉన్నారని ఆలోచిస్తున్నాను అనుకుంటున్నాను. జస్ట్ ఇన్ కేస్ చూడలేదు అంటే మీరు ఆ ఎపిసోడ్ కూడా ఏమి చూడొచ్చు. కానీ ఇంత చికెన్ 65 తింటే ఏం బాగుంటుంది, దీంతో పాటు మనం అరేబియన్ రైస్ అని ఒక రెసిపీ తయారు చేసుకున్నాం. ఇప్పుడు ఆ చికెన్ 65 తర్వాత మనం అరేబియన్ రైస్ ఇందాక ప్రామిస్ చేసినట్టు అరేబియన్ రైస్ అనే రెసిపీ, ఇది కూడా మనం అరబిక్ క్విజిన్ నుంచి వన్ ఆఫ్ మై పర్సనల్ ఫేవరెట్స్. అది తయారు చేసుకుందాము. వెరీ వెరీ సింపుల్, ఒక మంచి కుకింగ్ పాట్లో ఇక్కడ ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని వన్ బై వన్ యాడ్ చేసుకుంటూ వెళ్తే లాస్ట్కి రైస్ గుమ్మరిచ్చేస్తే, మంచి ఫ్లేవర్డ్ రైస్ గుమ్మరిచ్చేస్తే అరేబియన్ రైస్ అన్న ఎగ్జాటిక్ రెసిపీ తయారు. ఈ రెసిపీ గురించి ఇంకా తెలుసుకోవాలి అంటే మీరు తప్పకుండా మా యూట్యూబ్ ఛానల్కి కానీ మా ఫేస్బుక్ పేజ్కి కానీ సబ్స్క్రైబ్ అయ్యి ఈ పర్టికులర్ రెసిపీ పేరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు దీనికి పూర్తి చరిత్ర, నేను అప్పట్లో వేసిన అడ్డమైన జోకులన్నీ కూడా మీకు తప్పకుండా మీకు మీ కళ్ళ ముందర కనిపిస్తాయి. ముందుగా ఈ రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏదో చూసుకుందామా. అరేబియన్ రైస్కి కావాల్సిన పదార్థాలు కార్డమమ్, సినమన్ స్టిక్స్, క్లోవ్స్, స్లైస్డ్ ఆనియన్స్, పెప్పర్కార్న్స్, ష్రెడెడ్ గ్రీన్ చిల్లీస్, చికెన్ లెగ్స్, రేజిన్స్, మింట్, చాప్డ్ జింజర్, చాప్డ్ గార్లిక్, కొరియాండర్, జింజర్ పౌడర్, కర్డ్, రెడ్ చిల్లీ పౌడర్, రైస్ ఫ్లేవర్డ్ రైస్, సాల్ట్ పెప్పర్ అండ్ 2-4 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఘీ. ముందుగా దీనికి ఇంకా ఎక్కువ ఇంట్రొడక్షన్స్ అవసరం లేదు, ఎందుకంటే ఇట్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ రెసిపీస్, అందుకే నాకు బై హార్ట్ ఈ రెసిపీ తెలుసు. ముందుగా మనం ఏం చేస్తామంటే కుకింగ్ ప్యాన్లో కుకింగ్ పాట్లో స్పూన్ తీసుకొని ఘీని మెల్ట్ చేసి దాంట్లోకి వన్ బై వన్ మన దగ్గర ఉన్న స్పైసెస్ అన్ని యాడ్ చేసుకుంటూ వెళ్తాం. ఇప్పుడు ముందుగా దీంట్లోకి మనం యాడ్ చేస్తాము కార్డమమ్, తెలుగులో చెప్తారంటే ఇలాచీ. ఆ ఇలాచీ మెల్లిగా వేగుతుండగా నెక్స్ట్ మనం యాడ్ చేస్తాము 1 సినిమన్ స్టిక్, దాంతోపాటు కొద్దిగా లవంగాలు, అబౌట్ 4-5 క్లోవ్స్, చేస్తాము స్లైస్డ్ ఆనియన్స్, దీని తర్వాత పెప్పర్ కార్న్స్, ఒకసారి పెప్పర్ కార్న్స్ యాడ్ చేసిన తర్వాత కలిపేసిన తర్వాత నెక్స్ట్ మనం యాడ్ చేస్తాము స్లైస్ ఆర్ ష్రెడెడ్ గ్రీన్ చిల్లీస్. తర్వాత ఇప్పుడు మనం యాడ్ చేస్తాము చాప్డ్ గార్లిక్,
చాప్డ్ గార్లిక్ మిగతా ఇంగ్రీడియంట్స్ తో పాటు మెల్లిగా సాఫ్ట్ గా కుక్ అయ్యి అది బ్రౌన్ అయిన తర్వాత మనం యాడ్ చేస్తాము చాప్డ్ జింజర్. అరేబియన్ రైస్ లో వన్ ఆఫ్ ద ప్రైమరీ ఇంగ్రీడియంట్ మనం యాడ్ చేస్తాము చికెన్. చికెన్ తో పాటు నెక్స్ట్ మనం యాడ్ చేస్తాము కొరియాండర్, చాప్డ్ కొరియాండర్. అది ఎంత చాప్ చేసినా ఇట్ ఇస్ ఆల్వేస్ సజెస్టెడ్ అండ్ రికమెండెడ్ దాట్ మీరు యాజ్ మచ్ ఎస్ పాసిబుల్ ఒకసారి మీ చేతితో దీన్ని కుంచేయండి. నెక్స్ట్ కొద్దిగంత జింజర్ పౌడర్, కొద్దిగంత కర్డ్, కొద్దిగంత లేదు 1 ఫుల్ బిగ్ కప్ ఆఫ్ కర్డ్, ఫైనలీ రెడ్ చిల్లీ పౌడర్. ఇప్పుడు ఒకసారి ముందు పెట్టుకొని 5 నిమిషాల పాటు దీన్ని కుకింగ్ కొట్టేయండి. 5 నిమిషాల లోపల చికెన్ అండ్ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్ని కూడా కలిసి బాగా మంచి ఒక లోపల మంచి రాగం సృష్టిస్తాయన్నమాట. 10 నిమిషాల్లో ఆల్రెడీ మెల్లిగా ఇందాక చెప్పినట్టు ఈ మసాలాలు చికెన్ లోపల నుంచి మంచి రాగం పాడుతున్నాయి, అది విన్నావా? సూపర్ సూపర్ అద్భుతమైన వాసన. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం సోక్ చేసి పెట్టుకున్న మన ఫ్లేవర్డ్ రైస్ ని కూడా దీంట్లో యాడ్ చేసేసి దీంతో పాటు మళ్ళీ ఒకసారి కొద్దిగా లైట్ గా సాల్ట్ అండ్ పెప్పర్ అండ్ ఫైనల్లీ ఆ రైస్ ఉడకడానికి దానికి కావాల్సినంత నీళ్లు కూడా 1/2 కప్ ఆఫ్ వాటర్ ఒకసారి సాల్ట్ అండ్ పెప్పర్ మిగతా మసాలాలన్నీ కూడా కొద్దిగా సాల్ట్ పడ ఛాన్స్ తెలుసు కదా. ఈ రైస్ కుక్ అయిన వరకు కొద్దిగా ఓపిక పట్టి వెయిట్ చేయండి, రైస్ కుక్ అయిన తర్వాత డైరెక్ట్ గా టేస్టింగ్ దగ్గర కలుగుతుంది. వెల్ దేర్ యూ హ్యావ్ ఇట్, అద్భుతమైన అరేబియన్ రైస్ గుమగుమలాడుతూ వేడి వేడిగా మన ముందర రెడీగా ఉంది. టేస్ట్ చేసి చూద్దాం ఎలా ఉందో. కొద్దిగంత రైస్, ఘుమ ఘుమ ఘుమలు ఆడుస్తుంది. దీనికి బిర్యానీకి చాలా తేడా ఉంది. ఇది ఫ్లేవర్డ్ రైస్, బిర్యానీలో బిర్యానీ రైస్ వాడతాం, దాట్ ఈస్ డిఫరెంట్. అండ్ ఆల్సో దీంట్లో మనం చాప్ చేసుకున్న జింజర్, గార్లిక్, అనియన్స్ ఇవన్నీ కూడా తర్వాత యాడ్ చేస్తాము. సో దేర్ స్టిల్ రా, అది తింటున్నండగా దాని ఫ్లేవర్స్ అన్ని మెల్లిమెల్లిగా బయటపడుతూ ఉంటాయి. సూపర్ బ్యూటిఫుల్, వెరీ వెరీ నైస్, ఖతర్నాక్ ఉంది. వితౌట్ అ డౌట్ ఈ రెసిపీ మీరు తయారు చేసుకోవాల్సింది. బట్ ఎనీవేస్ ఇప్పుడు చికెన్తో పాటు ఒకసారి తిని
మహాద్భుతం. నాకు నేనే 10,000 రూపీస్ క్యాష్ ప్రైజ్ అందిస్తున్నాను, ఎందుకంటే అంత సూపర్ బ్యూటిఫుల్గా ఉంది. సో మీకు కూడా ఇలాంటి క్యాష్ ప్రైజ్ కావాలి అంటే, మీకు బేసిక్గా ఇలాంటి ఎక్స్పీరియన్స్ కావాలంటే, తప్పకుండా ఈ రెసిపీని నాకు చూసినట్టు రీక్రియేట్ చేసుకుని తిని మీకు ఎలా నచ్చిందో మాకు తప్పకుండా చెప్పండి. దీని తర్వాత మరో అద్భుతమైన ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి. మీరు పొరపాటున కూడా మా ఎపిసోడ్ మిస్ అయినా, లేకపోతే మళ్ళీ మళ్ళీ చూద్దాం అనుకున్నా, లేకపోతే ఎలాంటి అప్డేట్ కోసమైనా కూడా మా ఫేస్బుక్ పేజ్కి కానీ మా యూట్యూబ్ ఛానల్కి కానీ సబ్స్క్రైబ్ అవ్వండి. లాగాన్ టు www.facebook.com/etvabhiruchi. అలాగే www.youtube.com/etvabhiruchi. డోంట్ మిస్ ఇట్. కీప్ వాచింగ్ టిట్టూ స్పైసెస్ సమర్పించు వావ్ ఏమి రుచి, మీ ఫేవరెట్ ఈటీవీ అభిరుచి ఛానల్లో.